తెలంగాణలో మరో పారిశ్రామిక పార్క్ అందుబాటులోకి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని దండుమల్కాపూర్ పరిధిలో హైదరాబాద్ విజయవాడ రహదారిని ఆనుకుని 1246 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన హరిత పారిశ్రామిక పార్క్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మొత్తం 1553 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ పార్క్ కోసం తొలి విడతగా 371 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. ఎకరానికి 11,60,000 రూపాయల చొప్పున వారికి పరిహారం చెల్లించారు. రెండో విడతలో మరో 580 ఎకరాలను సేకరించారు. ఈ పార్క్ లో 450 చిన్న పెద్ద పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంది.